హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ కూడా రోజు రోజుకి భూకంపాలు అయితే పెరిగిపోతున్నాయి మరొకసారి భూకంపం అయితే రావడం జరిగింది అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా విద్యార్థులందరూ కూడా బయటకైతే వచ్చేసారన్నమాట బయటకు వచ్చేసి బయట అయితే కూర్చోవడం జరిగింది భూ ప్రకంపనలతో ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థులు భయాందోళనలు అయితే నెలకొన్నాయి తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు అయితే సంభవించాయన్నమాట తెలంగాణలో వికారాబాద్లో అటు ఏపీలో సోంపేటలో రావడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి బుధవారం మధ్యాహ్నం కూడా స్వల్ప భూకంపాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట సమీపంలో మంగళవారం రాత్రి భూ కంపించగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామస్తాపూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం భూ సంభవించాయి ఈ ప్రాంతాల్లో గతంలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ అయితే తెలియజేసింది సో చిన్న భూ ప్రకంపల్ని ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారనమాట సో ఏపీలోని సోంపేటలో మంగళవారం రాత్రి పది పది పదిహేను గంటలకు భూ ప్రకంపనలు అయితే వచ్చాయి మా ఇక్కడ అబ్జర్వేషన్లోని భూకంపం లేకనిపై తీవ్రత త్రీ పాయింట్ టూగా నమోదైంది ఈ ప్రాంతంలో గతంలోనూ వచ్చాయని చెప్పేసి ఇక్కడ వీరైతే తెలియజేస్తారన్నమాట అదేవిధంగా బుధవారం కూడా పన్నెండు ముప్పై ఎనిమిది గంటలకు అయితే భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ భూకంపాలు అయితే ఎక్కువ అవుతున్నాయి అనమాట సో కొంత అవి వచ్చినప్పుడు కొంత అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే తెలియజేశారు సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి